హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. మసాలాలు రుబ్బుకోవాలి, కూరగాయలు తరుక్కోవాలి, ఇలా చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. అండ్ చాలా టైం కూడా తీసుకుంటుంది బిర్యానీని తయారు చేసుకోవాలి అంటే. అలా ఏమీ లేకుండా ప్లెయిన్గా ఒక బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఏ హడావిడి లేకుండా తక్కువ టైంలో అయిపోయే ఈ బిర్యానీని కుస్కా బిర్యానీ లేదా ప్లెయిన్ బిర్యానీ అంటారు. మీకు తెలుసా, ఈ బిర్యానీలో అసలు కూరగాయలు కూడా అవసరం లేదు. ఎంతో సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే ఈ కుస్కా బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బియ్యాన్ని నానేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా కడిగి అరగంట పాటు బాగా నానేసుకోవాలి. టైం తక్కువ ఉంది అంటే 15 నిమిషాలే చాలు నానేసుకోవడం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇందులో నెయ్యి వేస్తారు, నేను నూనె కూడా వేశాను. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకోవాలి, అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక్కులు ఇలా అన్నీ వేసుకుని 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 10 సెకండ్లు వేయించుకోవాలి, ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎందుకు మళ్ళీ మళ్ళీ వేయిస్తాము అంటే కింద అడుగంటకుండా, అలాగే వాటి ఫ్లేవర్స్ కూడా బయటికి వచ్చేటట్టు. ఇప్పుడు ఇలా చిన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పుదీనా, చిన్నగా తరుక్కున్న 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కారప్పొడి, 1/4 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసి ఇంకొక 10 సెకండ్లు వేయించుకోవాలి వాటి ఘాటు పోయేంత వరకు. ఇలా వేయించుకున్నాక ముందుగా నానేసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యంలో నుంచి నీళ్లు తీసేసి ఆ బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి ఈ బియ్యానికి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. బాస్మతి బియ్యం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల నీళ్లు వేశాను. నీళ్లు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వేశాను. ఫస్ట్ 2 టీ స్పూన్లు అనుకున్నాను, కానీ మళ్ళీ 1.5 టీ స్పూనే వేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ తగ్గిపోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి అయిందా లేదా అని. పైన నుంచి కొత్తిమీర వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. నీళ్లు కరెక్ట్గా వేస్తే ఈ ప్లెయిన్ బిర్యానీ పొడి పొడిగా బాగా వస్తుంది. ఇందులో కూరగాయలు ఏమీ లేదు. ఏదైనా గ్రేవీ కర్రీతో ఈ ప్లెయిన్ బిర్యానీ లేకుంటే కుస్కా బిర్యానీని సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఈ ప్లెయిన్ బిర్యానీతో నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్ని సర్వ్ చేస్తారు, ఎందుకంటే ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకునే బిర్యానీ. సో వెజిటేరియన్స్ అయితే ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేయొచ్చు. ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.